హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మట్టికొచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గత ఎన్నికల్లో 61,000 ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఈసారి డిపాజిట్ కోల్పోవలసి వచ్చింది. ఈ ప్రభావం పీసీసీ చీఫ్ రేవంత్ పై నేరుగా పడుతోంది. ఇక దీంతో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరిగిపోయాయి. ఓడితే రేవంత్ వేస్ట్ అంటూ ఢిల్లీ బాట పట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు రెడీగా ఉన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యంత తక్కువ ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. ఈ తరుణంలో హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ సీనియర్లు. హుజూరాబాద్ లో గెలుపు కోసం రేవంత్ శ్రమించలేదని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా విమర్శలు ఎక్కువ పెట్టారు. హుజూరాబాద్ లో క్యాడర్ ఉన్నా విజయం కోసం కృషి చేయలేదన్నారు. ఎన్నికలను ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. క్యాడర్ ఉన్నా ఓటు వేయించుకోలేకపోయాం, ఇంతకన్నా దుస్థితి మరోటి ఉండబోదని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ పరిస్థితిని హైకమాండ్ కు తెలియజేస్తానన్నారు. ఇంటికి 10 లక్షలు, 5 నెలలు హరీష్ రావు, 10 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆడ పండుకొని 5,000 కోట్లు ఖర్చు పెడితే 30,000తోని ఇవాళ ఈటన్ రాజేందర్ గెలుస్తున్నారు. మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా ఇదే కోణంలో మాట్లాడారు. హుజూరాబాద్ లో బల్మూర్ వెంకట్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బలి పశువును చేశారని దుయ్యబట్టారు. డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో, గల్లంతైతే సీనియర్ల ఖాతాలో వేస్తారా అనేది ఆయన మాట. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా ఉన్నారనేది జగ్గారెడ్డి సూత్రీకరణ. మరో సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కూడా వాగ్భానాలు ఎక్కువ పెట్టారు. బహిరంగ సభలతో ప్రయోజనం ఉండబోదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ కార్యకర్తలు ఎంతో నిరాశలోను చేసినాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక ఉప ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించలేవు, నిర్ధారించలేవు. ఈ ఉప ఎన్నికలు ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగినాయి. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఏది ఏమైనా ఆలస్యంగా ప్రకటించిన బల్మూర్ వెంకట్ గ్రామం తిరిగి ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పౌరుడికి చేరుకోవడం జరిగింది. తెలంగాణలో భవిష్యత్తు మాదే అని ప్రచారం చేసుకునే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మొదటి నుంచి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించింది. దీనికి తోడు ఆ పార్టీ రథసారథి రేవంత్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసిన రోజు, ఆ తర్వాత చివరి 2 రోజులు తప్ప అటువైపు కన్నెత్తి చూడలేదు. కర్మకాలి ఓటర్లు చేతి గుర్తు పతనాన్ని శాసించారు. దీంతో కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం నాయకుల చేతికి బలమైన అస్త్రం అంది వచ్చింది. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ తో కుమ్మక్కయ్యారని ప్రచారం మొదలైంది. హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకో చూస్తా అంటూ మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇది ఇప్పుడు నిజమైపోయింది. ఇక రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో మకాం వేసి ఉంటే ఇలాంటి విమర్శలు వచ్చేవి కావని పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లాగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి విమర్శలు వచ్చేవి కావని నేతలు అంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో కొంత జోష్ వచ్చిందనే చెప్పాలి. పీసీసీ చీఫ్ పదవి కోసం కొంతమంది నేతలు చివరి వరకు ప్రయత్నం చేసినా అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికి పదవిని కట్టబెట్టింది. పీసీసీ పదవిని ఆశించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే పార్టీపై విమర్శలు కూడా చేశారు. నూతన పీసీసీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డికి ముఖ్య నేతల సహకారం లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ ఘోర పరాజయం మాత్రం ఆయనకు మరో మచ్చను మిగిల్చింది.
గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత మధు యాష్కి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.